మనతో ఈరోజు ప్రముఖ సంస్కృతం ఉపాధ్యాయులు డాక్టర్ హరికృష్ణ గారు ఉన్నారు. మాస్టర్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు మా పిల్లలకు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో పరీక్ష చాలా చక్కగా రాశారు. మొదటగా మీకు చాలా ధన్యవాదాలు సార్. అయ్యా, సంక్రాంతి గురించి అలాగే మా విద్యార్థులకు కొంచెం తెలియజేయవలసింది కోరుతున్నాను సార్. సంవత్సరానికి రెండు ఆయనాలు అంటారండి. ప్రయాణం, ఆయనం అంటే ప్రయాణము, ఉత్తరాయణము మరియు దక్షిణాయనం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే మకర రాశిలో సూర్యభగవానుని యొక్క ప్రయాణం అవుతుంది కాబట్టి ఆ విధంగా మకర సంక్రాంతి అనే పేరుతో మనం పిలుస్తూ ఉన్నాము. అలాగే రైతులకి పంట చేతికి అందేటటువంటి సమయంగా కూడా దీన్ని ప్రతిపాదిస్తారు కాబట్టి ఇది మకర సంక్రాంతి అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నాము. అయితే ఈ పండుగని ఎన్ని రోజులు జరుపుకుంటారు సార్? దీన్ని భోగి, అలాగే సంక్రాంతి, ఆ తర్వాత కనుమ, ముక్కనుమ అనే పేర్లతో పిలుస్తారు. అయ్యా, దీంట్లో భోగి పండుగ యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేస్తారా? మనకి ఋతువులు ఆరండి. ఇందులో హేమంత ఋతువు అనేటటువంటిది ఒక ప్రామాణికమైన ఋతువు. ఈ ఋతువులో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో ఏంటంటే యువతి యువకులందరూ కూడా ఉత్సాహంగా భోగి మంటలు వేయడము, భోగి మంటల్లో చలిను తీవ్రత నుంచి కాపాడుకోవడం అనేటటువంటి ఉపశమనాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి, అలాగే మనలో ఉన్న చెడు అంతా కూడా ఆ మంటలాగానే దహించుకుపోవాలని చెప్పేసి కూడా భావిస్తారు కాబట్టి భోగి మంటల. సార్, భోగి పళ్ళు గురించి? చిన్నపిల్లలకి దృష్టి దోషం అనేది పోవడానికి భోగి పళ్ళు వేయడం అనేటటువంటిది కూడా ఒకటి ప్రామాణికత, ఆచారం అనేది మనలో ఉంది. ఆ సాంప్రదాయం పాల్గొనడం అనేటటువంటిది ఆ సాంప్రదాయం. సార్, సంక్రాంతి రోజు ఆచరించాల్సినటువంటివి ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా సార్? అంటే రైతులకి ప్రత్యేకమైన పండుగగా చేసుకుంటూ ఉంటారండి. సో పంట పొలాలు చేతికి అందుతూ వల్ల సంతోషం సార్. సార్, ఆ రోజు పొంగల్ వండే ఆనవాయితీ మనకి? పొంగలి అనేది ఆనవాయితీ, ఎందుకంటే ధనుర్మాస ప్రామాణికం. గోదాదేవి కృష్ణ పరమాత్మను ఆరాధించే క్రమం. అవును సార్, నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఈ తిరుప్పావై యొక్క ప్రాముఖ్యత, తిరుప్పావై అనేటువంటిది ఏంటంటే 30 పాసురాలు అంటారు. పాసురము అంటే ఇంగ్లీష్లో స్టాన్జా అనే పేరుతో పిలుస్తారండి. ఇవి తమిళ భాషలో రచించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. రాగయుక్తంగా పాడుతూ ఉంటారు చాలామంది. దీన్ని స్వరపరిచి ఆ తర్వాత పాడడం అనేది ఇలా దేవాలయాల్లో, ముఖ్యంగా విష్ణు దేవాలయాల్లో ఎక్కువగా నిత్య ఆరాధన రూపేణ పొంగలి ప్రసాదము, ఆ తర్వాత పాసుర పఠనం లాంటివి ఎన్నో జరుగుతూ. సార్, చాలా చాలా బాగా చెప్పారు సార్. మా విద్యార్థులకి మీ చల్లని దీవెనలు. అంటే మామూలుగా విద్యార్థులు బెస్ట్ విషెస్ ఎప్పుడూ శుభాభినందనలు ఉంటూనే ఉంటాయి. మా ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు ఉంటూనే ఉంటాయి. తప్పకుండా ఈ మధ్యలో వాళ్ళు రాసిన పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణత ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి. అయ్యా, ధన్యవాదాలు సార్. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. సార్, మీరు ఎప్పుడు అడిగినా మా విద్యార్థులకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. అలాగే పండగ గురించి కూడా చాలా చక్కటి విషయాలు. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, నా ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఈ సంక్రాంతి యొక్క గొప్పతనం గురించి తెలియజేద్దామని చెప్పి. అలాగే గాలిపాడ అలా విరగేసినప్పుడు కూడా పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా మాంజా కూడా ఉపయోగించవద్దు అని చెప్పి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇతర ప్రాణుల పట్ల కూడా మనం కొంచెం బాధ్యత కలిగించాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.